రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో వేములవాడ రూరల్ మండలంలోని నూకలమర్రి కబడ్డీ జట్టు మొదటి స్థానం సాధించింది. కప్తో పాటు 5,000 నగదును గెలుచుకున్నారు. నూకలమర్రి జట్టు క్రీడాకారులు తమ ప్రతిభను చాటి మొదటి స్థానం గెలుచుకోవడంతో గ్రామంలో క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారని జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సోమినేని బాలు తెలిపారు. నూకలమర్రి కబడ్డీ క్రీడాకారులు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించారని బాలు అన్నారు. కబడ్డీ క్రీడాకారులను సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ బొడ్డు శంకరవరాములు, ఏఎంసీ డైరెక్టర్ అంజనీ కుమార్, ఉప సర్పంచ్ చంద్రయ్య, సీవైసీ అధ్యక్షుడు నరేష్ గ్రామస్తులు అభినందించారు.